ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను సూలూరుపేట ఇన్ఛార్జి కందాటి రజనీకాంత్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత చిన్నపిల్లల అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశానికి నూతన పరిపాలన చేసి చూపుతుందని కందాటి రజనీ తెలిపారు. రాష్ట్రాన్ని వజ్రాంధ్రప్రదేశ్గా మార్చేందుకు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశమంతా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ వీళ్ళతో కేక్ కట్ చేసుకుని చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా తెలంగాణలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇవాళ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే దళితులకు దళిత బంధుని 10 లక్షల డబ్బులు ఇచ్చారు కేసీఆర్. ఆ ఒక్క ఘనత కూడా కేసీఆర్కే దక్కింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అవి వస్తాయి ఇవి వస్తాయి నిన్నగడ పోయింది. ఆరోగ్యశ్రీ ఆపేశాడు, మాకు డబ్బులు లేదని. ఎందుకు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటున్నాం మేము? అదే కేసీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే సాధ్యం వచ్చిందంటే ఇవాళ దళిత బంధు ఎకరాకి 10,000 రూపాయల డబ్బులు ఇచ్చి కూడా బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ ఇవాళ ఆంధ్రాను కూడా వజ్రాంధ్రప్రదేశ్ చేసి ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చెప్తానని చెప్తున్నాం. మరోసారి సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరమారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఇక్కడ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మా కేసీఆర్ గారు పిఎం కావాలే, మా కేటీఆర్ గారు సీఎం కావాలే. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.